సతీష్ షెడ్యూల్ ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ పైన క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందొచ్చు ఈ వీడియోలో నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ డేస్లో మనము ఏఎల్పి మరియు టెక్నీషియన్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి టాపిక్స్ ప్రిపేర్ అవడం వల్ల మనం ఎక్కువ స్కోర్ సాధించవచ్చు అండ్ ప్రీవియస్లో అడిగినటువంటి విధానం ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతుంది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకోబోయే టాపిక్స్ వచ్చేసి ఇరవై ఐదు డేస్లో మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు ఏమిటి సో సిలబస్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అందరికీ తెలుసు దాని గురించి షార్ట్గా బ్రీఫ్గా ఒకసారి చెప్తాను తర్వాత ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ ఆధారంగా ముఖ్యమైన టాపిక్స్ ఏంటి అనేటువంటి టాక్ గురించి మనం మాట్లాడతాము తర్వాత ఎన్ని నెలల కరెంట్ అఫేర్స్ చదవాలని చాలా మంది అడుగుతున్నారు కరెంట్ లో ఏవి ఇంపార్టెంట్ అని కూడా అడుగుతున్నారు వాటి గురించి కూడా మనం మాట్లాడడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మనం ఎగ్జామ్లో ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేటువంటి అంశం కూడా మనం మాట్లాడతాం సో ఈ వీడియో మొత్తంలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేను మాట్లాడేటువంటి టాపిక్ వచ్చేసి ఒకటి టైం మేనేజ్మెంట్ గురించి రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఈ రెండు టాపిక్స్ కూడా మీరు కంపల్సరీగా వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ రెండు కూడా ఇంటర్లింక్ ఉంటుంటే అన్నిటికన్నా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంత బాగా చదివినప్పటికీ ఎగ్జామ్లో మీ యొక్క నాలెడ్జ్ని మీరు ప్రజెంటేషన్ చేయకుండా ఉన్నట్లయితే మీ యొక్క నాలెడ్జ్ యొక్క వాల్యూ లేదు కాబట్టి ఎగ్జామ్లో మీకు ఇచ్చేటువంటి టైం ఎల్పి వాళ్ళకైతే అరవై నిమిషాలు టెక్నీషియన్ వాళ్ళకైతే తొంభై నిమిషాల సమయంలో ఎప్పుడైతే మీరు నేర్చుకున్న నాలెడ్జ్ అంతా అక్కడ ప్రజెంట్ చేయగలుగుతారో అప్పుడే మీకు జాబ్ అనేటువంటి రావడం జరుగుతుంది సో దీని గురించి మాట్లాడే ముందు ఒక్కసారి ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ తెలుసు దాని ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి ఏఎల్పి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి నవంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభమైతున్నాయి ఆర్పిఎఫ్ ఎస్ఐ అనేటువంటి ఎగ్జామ్స్ అనేటువంటి మనకి డిసెంబర్ రెండు తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి టెక్నీషియన్ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటివి మనకి డిసెంబర్ పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయితే జేఈ అదర్ ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్ అనేటువంటి డిసెంబర్ పదమూడు నుంచి మనకు ఉంటాయి అండ్ పది రోజుల ముందు మన ఎగ్జామ్ సిటీ తెలుస్తుంది నాలుగు రోజుల ముందు హాల్ టికెట్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదంతా మీకు తెలిసినటువంటి విషయాలే ఓకే ఒక్కసారి నేను ప్రీవియస్ అంటే మనం ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేటువంటి చూసే ముందు కొన్ని బిట్స్ నేను చూపిస్తాను ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేసి చూపిస్తాను అనేటువంటి అంశం అంటే ఈ వీడియో నేను జస్ట్ జనరల్ నాలెడ్జ్ తో కాదండి చాలా పేపర్ అనలిసిస్ చేసిన తర్వాత ఎందుకు ఈ టాపిక్ ఇంపార్టెంట్ నేను చెప్పేటువంటి ప్రతి టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని గురించి మీకు తెలియడం కొరకు నేను శాంపుల్ చూపిస్తాను పర్ సపోజ్ ఈ టేబుల్ చూడండి జస్ట్ ఈ టేబుల్ నుంచి మనకు ఏఎల్పిలో ఐదు నుంచి ఆరు క్వశ్చన్లు అంటే లాస్ట్ టైం ఏఎల్పీ టెక్నిషియన్ రెండు మిక్స్ అయి వచ్చింది ఎగ్జామ్ పేపర్ అనేటువంటిది కాబట్టి ఏఎల్పీ టెక్నిషియన్లో రెండింటిలో కలిపి మనకు ఐదు నుంచి ఆరు క్వశ్చన్లు రావడం జరిగింది అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డీలలో కూడా ఈ టేబుల్ నుంచి మనకు బిడ్స్ రావడం జరిగింది ఇంకొకటి చూడండి కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫైర్స్ లో కేవలం అవార్డ్స్ అనేటువంటి టాపిక్ మీరు గమనించవచ్చు ఏఎల్పి అనేటువంటి లాస్ట్ టైం ముప్పై షిఫ్ట్లలో జరిగిందండి ప్రతి షిఫ్ట్ లో ఒక క్వశ్చన్ చొప్పున మీరు చూడొచ్చు ప్రతి షిఫ్ట్ లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఎలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ గ్యాదర్ చేశాను వాటి గురించి కూడా నేను వీడియోలో మాట్లాడుతున్నాను అవే కాకుండా ముఖ్యమైనటువంటి వ్యాధుల పైన గురించి ఆమ్లాలు క్షారాల గురించి ఇవన్నీ కూడా రావడం జరిగింది సో వీటన్నిటి గురించి మాట్లాడే ముందు మీ కొరకు ఒక దివాళీ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది సో మన టెస్ట్లు మన యాప్ లో మీకు ప్రతి ఎగ్జామ్ కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటి అందుబాటులో ఉంది కేవలం డెబ్బై తొమ్మిది రూపాయల మాత్రమే సో ఈ టెస్ట్ సిరీస్ లో మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఎల్పి ఎగ్జామినేషన్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది టెక్నిషియన్ గ్రేడ్ త్రీ టెస్ట్ సిరీస్ ఉంది ఆర్పీఎఫ్ ఎస్ఐ టెస్ట్ సిరీస్ ఉంది ఆర్పీఎఫ్ సారీ రైల్వే ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ నాలుగు టెస్ట్ ఉన్నాయి ఉన్నాయండి ప్రతి టెస్ట్ సిరీస్ కూడా దేనికి దాని యూనిక్ గా ఉంటుంది ప్రతి టెస్ట్ సిరీస్ లో పది పది టెస్ట్లు ఉంటాయి అండ్ ప్రతి టెస్ట్ కూడా సిలబస్ ఆధారంగా ప్రీవియస్ పేపర్ల క్వశ్చన్ల ఆధారంగా అండ్ అదేవిధంగా లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఆధారంగా మీకు రూపొందించడం జరిగిందనమాట సో ప్రతి టెస్ట్ లో కూడా మీకు ఒక ఫ్రీ టెస్ట్ ఉంటుంది అంటే యాప్ లో ఏఎల్పి సంబంధించిన ఒక ఫ్రీ టెస్ట్ ఉంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించిన ఒక ఫ్రీ టెస్ట్ ఉంది ఎస్ఐకి సంబంధించినటువంటి ఒక ఫ్రీ టెస్ట్ ఉంది ఎన్టీపీకి సంబంధించినటువంటి ఒక ఫ్రీ టెస్ట్ ఉండడం జరిగింది యాప్లో మొత్తం నాలుగు ఫ్రీ టెస్టులు ఉన్నాయండి ప్రతి ఎగ్జామ్ సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ ఆధారంగా నాలుగు ఫ్రీ మార్క్ టెస్ట్లు ఉన్నాయి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ టెస్ట్ రాయండి ఫ్రీ టెస్ట్ రాసిన తర్వాత మీకు నచ్చితేనే టెస్ట్ పర్చేస్ చేయండి ఎందుకంటే ప్రాక్టీస్ చేయమంటున్నానంటే ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎక్కడ టైం మేనేజ్మెంట్ గురించి ఒక ఐడియా వస్తుంది టైం మేనేజ్మెంట్ టైంలో ప్రాక్టీస్ ఎందుకు ఇంపార్టెంట్ అనేటువంటి అంశం నేను మాట్లాడతాను ఓకే ప్రతి టెస్ట్ ను కూడా మీరు మూడు మూడు సార్లు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది పది పెయిడ్ ఉంటాయి ఒక ఫ్రీ టెస్ట్ ఉంటుంది ఓకేనా దీంతో పాటుగా ఎవరైతే మన టెస్ట్ సిరీస్ పర్చేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఇంపార్టెంట్ టేబుల్స్తో కూడినటువంటి ఒక పీడిఎఫ్ తయారు చేస్తున్నారు అది కూడా మన పేయిడ్ ఎవరైతే టెస్ట్ సిరీస్ పర్చేస్ చేస్తారో వాళ్ళకు తొందరలోనే అందుబాటులో ఉంచారు ప్రజెంట్ అయితే పీడిఎఫ్ అనేటువంటిది తయారవడం జరుగుతుందన్నమాట ఓకే సో ఎవరైనా ఫ్రీ టెస్ట్ రావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ తీసుకున్నాక కింద హోమ్ ఉంటుంది హోమ్ పైన క్లిక్ చేయండి తర్వాత కోర్సు తప్పనిసరిగా పెయిడ్ కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన సెలెక్ట్ సెలెక్ట్ ఏ చేసుకున్న తర్వాత అందులో కంటెంట్ అని ఉంటుంది ఆ కంటెంట్ మీరు ఫ్రీ టెస్ట్ రాయొచ్చు ఓకే సో ఇప్పుడు మనము మొదలు పెడదాము ఒకసారి ఫస్ట్ సిలబస్ ఏంటి అనేటువంటి దానికన్నా ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడదాము సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఏఎల్పి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అండి లాస్ట్ టైం ఎగ్జామ్ ప్యాటర్న్ ఈసారి మీరు నోటిఫికేషన్ చూస్తే ఈ విధంగా ఏ దానికి ఎన్ని మార్కులు అనేటువంటిది వాళ్ళు ఏఎల్పి నోటిఫికేషన్ లో అయితే ఎక్కడా కూడా చెప్పలేదండి కానీ నేను లాస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఆధారంగా లాస్ట్ టైం పేపర్ అనలిసిస్ ఆధారంగా ఈ టేబుల్ అయితే తీసుకురావడం జరిగింది లాస్ట్ టైం మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ డెబ్బై ఐదు క్వశ్చన్స్ గమనించినట్లయితే సో ఎగ్జామ్ మీ అందరికి తెలుసు ఏఎల్పి ఎగ్జామ్ అనేటువంటిది టెక్నీషియన్ కాదండి ఇది ఓన్లీ ఏఎల్పి ప్యాటర్న్ గురించి మాట్లాడుతున్నాను ఏఎల్పి డెబ్బై ఐదు మార్కులకు డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి డెబ్బై ఐదు మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది కేవలం అరవై నిమిషాల సమయం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అరవై నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది వన్ అవర్ లో డెబ్బై ఐదు చేయాలి అందుకని టైం మేనేజ్మెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి ఒకవేళ వీడియో మొత్తం చూడలేకపోతే టైం మేనేజ్ దగ్గరికి మీరు స్క్రోల్ చేసుకున్న చూడండి లాస్ట్ లో చెప్తాను టైం మేనేజ్మెంట్ గురించి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా టైం మేనేజ్మెంట్ గురించి చాలా తక్కువ చెప్తారు కాబట్టి అది ఇంపార్టెంట్ అది చూడండి నెక్స్ట్ టెక్నీషియన్ గురించి మాట్లాడితే టెక్నీషియన్ ఎగ్జామినేషన్ గ్రేడ్ త్రీ గురించి మాట్లాడుతున్నాను టెక్నిషియన్ ఎగ్జామినేషన్ గ్రేడ్ త్రీలో మనకు వంద క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది వంద మార్కులకు ఉండడం జరుగుతుంది మనకి ఇచ్చేటువంటి సమయం తొంభై నిమిషాలు మాత్రమే అంటే పది నిమిషాలు తక్కువ ఉంటుంది క్వశ్చన్ ఒక నిమిషం రాదు కాబట్టి టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ వరకు అయితే టైం మేనేజ్మెంట్ చూసిన తర్వాతనే మీరు ఈ వీడియోను ఎండ్ చేయండి ఓకేనా ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే నెగిటివ్ మార్కింగ్స్ ఉంటాయి అవంతా మీ అందరికీ తెలిసిన అంశాలే కానీ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడ రెండింటిలో గమనించినట్లయితే జనరల్ సైన్స్ అనేటువంటిది టెక్నిషియన్ గ్రేడ్ లో నలభై మార్కులకు ఉండడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేటువంటిది చాలా వరకు అందరూ చేయగలుగుతారు కానీ జనరల్ సైన్స్ లో ఎక్కడ చదివితే మీరు స్కోర్ చేయగలుగుతారు అక్కడ మీరు ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు అనేటువంటి అంశం కూడా నేను మాట్లాడతాను మీరు లాస్ట్ టైం ఏఎల్పీ గురించి టు థౌసండ్ జరిగిన ప్యాటర్న్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు జనరల్ సైన్స్ నుంచి దాదాపు ఇరవై క్వశ్చన్ల వరకు వాళ్ళు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఒక కండిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు చూడొచ్చు ద సబ్జెక్ట్ వైస్ డిస్ట్రిబ్యూషన్ గివెన్ అబో ఇస్ మేర్లీ ఇండిక్టివ్ అండ్ ద క్వశ్చన్ పేపర్ మే వేరీ అంటే ఇక్కడ చెప్పినట్టు మ్యాథమెటిక్స్ లో ఇరవై ఐదు క్వశ్చన్స్ ఏ వస్తాయా అంటే కొన్నిసార్లు ఒక క్వశ్చన్ ఎక్కువ రావచ్చు కొన్నిసార్లు ఎక్కువ ఎక్కువ ఒక క్వశ్చన్ తక్కువ రావచ్చు ఒక రెండు క్వశ్చన్లు అటు ఇటు అయితే చెప్పేసి వాళ్ళే నోటిఫికేషన్ లో చెప్పారు కాబట్టి దాదాపుగా మనకు రావడానికి అవకాశం అయితే ఉంది ఓకేనా ఇది సో సిలబస్ గురించి మాట్లాడితే టెక్నీషియన్ కి గానీ ఏఎల్పి గానీ ఆర్పిఎఫ్ గానీ ఎన్టీపీసీ గానీ సిమిలర్ సిలబస్ ఉంటుంది అయితే సిలబస్ సిమిలర్ గా ఉన్నటువంటి అంశంలో మరి ఏంటి సార్ డిఫరెంట్ ఏంటి సార్ డిఫరెంట్ అంటే లెవెల్ డిఫరెంట్ ఉంటుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను ఇది జస్ట్ మీ ఎగ్జాంపుల్ కొరకు మాత్రమే చెప్తున్నాను ఫర్ సపోజు మనకు ఏఎల్పిలో ఈ విధంగా క్వశ్చన్ అడిగారు ఏమని అడిగారు అనుకోండి ఓకే తో వన్ బై టెన్ ఓకే టూ బై టెన్ ప్లస్ త్రీ బై టెన్ ప్లస్ ఫోర్ బై టెన్ అనేటువంటిది ఎంత అనేటువంటి క్వశ్చన్ అడిగాడు అనుకోండి ఇది ఏఎల్పి లెవెల్ జనరల్గా చెప్తున్నాను ఒకవేళ అదే మనకు ఎస్ఐ లెవెల్కి వెళ్ళిపోయేటానికి క్వశ్చన్ ఏమైతుందంటే టూ టూ బై టెన్ ప్లస్ త్రీ త్రీ బై టెన్ ప్లస్ ఫోర్ ఫోర్ బై టెన్ ప్లస్ ఫైవ్ ఫైవ్ బై టెన్ అప్ టు టెన్ టెన్ బై టెన్ మొత్తం ఎంత అని అడుగుతాడు అంటే ఇక్కడ మీకు ఏం చేస్తాడంటే అంటే మీ యొక్క లెవెల్ అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కు చూసుకున్నట్లయితే డిగ్రీ లెవెల్ ఎగ్జామినేషన్ కు గమనించుకున్నట్లయితే లెవెల్ పెరుగుతుంది ఆ లెవెల్ ఏమైతుందంటే ఆ లెవెల్ పెంచడం వల్ల మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ రావాలి ఏ టైంలో లో మీరు క్వశ్చన్ చేయగలుగుతారు ఏ టైంలో మీరు క్వశ్చన్ చేయాలనేటువంటి అంశాలు తెలియాలి మీకు క్యాల్కులేషన్ అనేటువంటి స్పీడ్ ఉండాలి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే టెన్ ప్లస్ టూ లెవెల్ ఉంటుంది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేటువంటి ఎగ్జామ్స్ జరుగుతాయి అంటే డిగ్రీ లెవెల్ అనమాట ఓకే డిగ్రీ లెవెల్లో జరుగుతుంది దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే ఇక్కడ కేవలం మనకి ఏమంటాడంటే నాడీకణం యొక్క పని ఏంటి అని అడగచ్చు ఓకే నాడీకణం యొక్క పని ఏంటి అని నాలుగు ఆప్షన్ ఇవ్వచ్చు ఇక్కడ ఎన్టీపీసీ డిగ్రీ లెవెల్ వచ్చి తలకి ఏం అంటే నాడికనం బొమ్మనే ఇస్తాడు ఓకే నాడికమ్మ బొమ్మ ఇచ్చేసి ఇక్కడ ఒక పాయింట్ చూపించేసి ఇది నాడికనం అనేటువంటిది ఏమైతుంది అని అడుగుతాడు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఒకసారి మీకు ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ డిలో ఈ విధంగా క్వశ్చన్ అడిగాడు వివిధ ఎగ్జామ్స్లలో కూడా ఈ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు ఇదే విధంగా నాడికనం ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కేంద్రకం ఉంటుంది కదండి దీనికి ఈ విధంగా పాయింట్ చూపించేసి ఇక్కడ ఏ అనేటువంటి ఆప్షన్ పెట్టాడు ఓకే ఏ అనే ఆప్షన్ పెట్టేసి ఏ అనేటువంటిది ఏమైతుంది ఆప్షన్ ఆప్షన్ వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా ఆప్షన్లు ఇచ్చాడు అంటే ఇది అవుతుందా రణవీర్ కనుపు అవుతుందా మైలిం తొడుగు అవుతుందా అవుతుందా అనేటువంటి ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ఇంకొకసారి ఏం చేశాడంటే ఈ రణవీరి అని కనబడుతుంది కదండి రెండు తాంత్రిక అక్షాల మధ్యలో ఉండేటువంటి దాన్ని రణవీర్ కనుపు అంటారు ఇక్కడ మనకి ఏం చేశాడంటే ఇక్కడ ఏ అనేటువంటి ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ చిన్న చిన్న కనికల్ లాగా కనబడుతుంది చిన్న చిన్న డాట్స్ లాగా కనబడుతుంది దీన్ని నిస్సల్ కనికలు అంటారు ఇక్కడ బి అని ఇచ్చాడు అప్పుడు ఏం చేశాడంటే ఒకటో ఆప్షన్ ఏ రణవీర్ కనుపు బి నిస్సల్ కనిక రెండో ఆప్షన్ ఏ మైలిన్ తొడుగు బి నాడి సంధి మూడవ ఆప్షన్ ఏ కక్షము నాలుగు ధ్రువము ఓకే మూడో ఆప్షన్ నాలుగో ఆప్షన్ ఏ వచ్చేసి కణదేహము బి వచ్చేసి తాంత్రికాక్షం ఈ విధంగా కూడా లెవెల్ పెంచినప్పుడు అడగడానికి అవకాశం ఉంది ఆల్రెడీ అడిగారు లాస్ట్ టైం గ్రూప్ డి రాసిన వాళ్ళకి ఇదంతా తెలుసు అదే విధంగా ఇదే మూత్రపిండం బొమ్మ ఇచ్చేసి ఈ విధంగా ఇచ్చేసి మూత్రాశయం దగ్గర ఏ అనేటువంటి ఆప్షన్ ఇచ్చేసి ఏ అంటే ఏంటి మూత్రాశయమా మూత్రనాళమా రసేకమా వృక్కశిరన వృఖమనియ అదే వృక్క గ్రంథ ఈ విధంగా ఆప్షన్లు అయితే మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా పేపర్స్ అనలిసిస్ చేసిన తర్వాతనే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి ఎలా చదవాలి అనేటువంటి అంశాన్ని చెప్తున్నాను కాబట్టి దయచేసి వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ సిలబస్ లో మ్యాథ్స్ రీజనింగ్ గురించి నేను తక్కువ మాట్లాడతాను జిఎస్ గురించి ఎక్కువ మాట్లాడతాను ఎందుకంటే మ్యాథ్స్ రీజనింగ్ లో సిమిలర్ టాపిక్స్ ఉంటాయి అక్కడ మీకు కావాల్సిందల్లా ఏంటంటే క్యాక్యులేషన్ స్పీడు మ్యాథ్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఆ టైం మేనేజ్మెంట్ గురించి నేను ఈసార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి అది ఎంత ఇంపార్టెంటో ఆ టాపిక్ వీడియో లాస్ట్ వరకు దయచేసి టైం మేనేజ్మెంట్ ఒకటి చూసి వెళ్ళండి మీరు ఇక్కడ లో మీ అందరికీ తెలిసిన నెంబర్ సిస్టమ్ బాడ్మల్స్ డెసిమస్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం ఎస్సీఎఫ్ రేషియో ప్రొఫెషన్ నిష్పత్తి అనుపాతము ఛాతాలు క్షేత్రగణిణితము టైమ్ అండ్ వరకు టైం అండ్ డిస్టెన్స్ చక్రవడ్డీ బారువ వడ్డీ లాభ నష్టాలు ఆల్జిబ్రా జామెట్రీ ట్రిగ్నామెట్రీ లెవెన్ స్టాట్స్ స్క్వేర్ రూటు ఏజ్ క్యాల్కులేషన్స్ క్యాలెండర్ క్లాక్ పైసన్ సిస్టమ్స్ అనేటువంటి అంశాలు మీ అందరికీ తెలిసినటువంటివి అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటి అంటే బార్డ్ రూల్స్ రూల్స్ ఏవైతున్నాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు టైం వేస్ట్ అవుతుంది అండ్ అదే విధంగా మీకు క్యాలిక్యులేషన్ అనేటువంటి తప్పు అవుతుంది కాబట్టి స్లోగా స్టడీగా స్పీడ్గా చేయడానికి మీరు ప్రాక్టీస్ చేయాలి మ్యాథ్స్ గానీ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ రీజనింగ్ లో గమనించినట్లయితే అనాలజీస్ ఉంటాయి ఆల్ఫాబెటికల్ నెంబరికల్స్ సిరీస్ ఉంటుంది కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉంటాయి రిలేషన్స్ అంటే మీకు తెలుసు రక్త సంబంధాల గురించి సిలోజియం ఉంటుంది జంబ్లింగ్ ఉంటుంది వెన్ వెన్డయాగ్రామ్స్ డాటా ఇంటర్ప్రిటేషన్ డిసిషన్ మేకింగ్ సిమిలారిటీ డిఫరెన్సెస్ అనలిటికల్ రీజనింగ్ క్లాసిఫికేషన్స్ డైరెక్షన్స్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ మనకు ఉండడం జరుగుతుంది ఇక్కడ మ్యాథ్స్ రీజనింగ్ గురించి నేను రెండు పాయింట్లు చెప్తాను గుర్తుంచుకోండి మ్యాథ్స్ రీజనింగ్ ఓకే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి రెండు అంశాలు ఏంటంటే మ్యాథ్స్ రీజనింగ్ లో మీరు ఏ లెవెల్ చదివాను అనేటువంటిది కాకుండా అంటే ఒకే ఒక్క ఇప్పుడు ఫర్ సపోజ్ టైమ్ అండ్ వర్క్ లో దాదాపు మనం చూసుకున్నట్లయితే ఒక టెన్ మోడల్స్ ఉన్నాయి అనుకోండి ఓకేనా ఈ టెన్ మోడల్స్ లో మీకు టెన్ కు టెన్ మోడల్స్ వస్తున్నాయి అనేది కాకుండా ఆ టెన్ మోడల్స్ లో వచ్చిన మోడల్స్ ఎంత స్పీడ్ గా చేస్తున్నారు అనేటువంటిది ట్వంటీ ఫైవ్ డేస్ లో ప్రాక్టీస్ చేయండి ఓకేనా టెన్ మోడల్స్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు సార్ దాంట్లో ప్రాబ్లమ్ ఏ లేదు మీరు ఇస్తే చేస్తారు కానీ టైం అనేటువంటి లిమిటెడ్ మీరు గమనించినట్లయితే డెబ్బై ఐదు క్వశ్చన్ అరవై ఐదు నిమిషాల్లో చేయాలి తొంభై క్వశ్చన్ల నూట ఇరవై క్వశ్చన్లను వంద క్వశ్చన్లను తొంభై నిమిషాలు చేయాల్సినటువంటి ప్రాసెస్ మనకు ఉంది అదే ఆర్పిఎఫ్ ఎస్ఐకి చూసుకున్నట్లయితే నూట ఇరవై క్వశ్చన్లను తొంభై నిమిషాలు చేయాల్సి ఉంటుంది అలాంటి టైంలో మీకు వచ్చిన మోడల్స్ మీకు మీకు లెక్క రాదు అనేది నేను మాటట్లేదు లెక్క మీకు వస్తుంది కానీ ఇన్ టైంలో చేయడానికి వస్తుందా లేదా ఇన్ టైంలో చేయడం ఎలా మీకు స్పీడ్ క్యాలిక్యులేషన్స్ రావాలి స్పీడ్ గా కొట్టేయడానికి రావాలి వన్ టు ట్వంటీ టేబుల్స్ వీలైనంత వరకు నేర్చుకోవడానికి ట్రై చేయండి కనీసం ఫిఫ్టీన్ టేబుల్స్ అయితే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు కొట్టివేసే దగ్గరనే మీకు టైం మిగులుతుంది అండ్ అదేవిధంగా స్టెప్స్ మీరు స్కిప్ చేయడం నేర్చుకోవాలి ఏదో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ లో పది మార్కుల క్వశ్చన్ రాసినట్టు మీరు పేపర్ మీద నింపినంత మాత్రం మీకు మార్కు రాదు ఇన్ టైంలో స్పీడ్ గా యాక్యురేట్ గా ఎవరైతే చేస్తారో వాళ్ళకే వస్తుంది ఇది మ్యాథ్స్ సంబంధించినటువంటి సజెషన్ రీజనింగ్ సంబంధించినటువంటి సజెషన్ ఏంటంటే రీజనింగ్ చేసేటప్పుడు క్వశ్చన్ పైన మీకు చాలా క్లారిటీ ఉండాలి ఎందుకంటే ఒక సిరీస్ ఒకసారి ఒక టైం చూసినప్పుడు ఒకలాగా కనిపిస్తుంది ఇంకో టైం చూసినప్పుడు ఇంకొక లాగా అనిపిస్తుంది అది సిరీస్ అన్నా కావచ్చు రక్త సంబంధాలు అన్నా కావచ్చు అజమ్స్ అన్న కావచ్చు వెంటాగ్రామ్స్ అన్నా కావచ్చు కాబట్టి రీజనింగ్ అప్పుడు మీకు క్వశ్చన్ పైన క్లారిటీ ఉండాలి అదే మ్యాథమెటిక్స్ మనం మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ చేసినప్పుడు ప్యూర్ మ్యాథ్స్ చేసినప్పుడు మీకు క్యాల్కులేషన్ పైన గ్రిప్ ఉండాలి ఎందుకంటే మ్యాథ్స్లో లో కన్ఫ్యూజన్ ఉండదు మ్యాథ్స్లో లో జస్ట్ పర్ సపోజ్ వంద రూపాయలకు పది పర్సెంట్ ఇంట్రెస్ట్ అవుతుంది రెండు సంవత్సరాలకు ఎంత అంటే ఈజీగా క్యాక్యులేషన్ చేయొచ్చు అదే ఇదే మనకి రీజనింగ్ లో ఒక రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఇచ్చినప్పుడు ఆ బ్లడ్ రిలేషన్ పైన మీకు పూర్తి అవగాహన ఉండాలి లైన్ లైన్ పైన మీకు అవగాహన ఉండాలి రెండు గుర్తుపెట్టుకోండి మ్యాథమెటిక్స్ చేసినప్పుడు అయితేనేమో క్యాక్యులేషన్ పైన గ్రిప్ ఉండాలి రీజనింగ్ చేసినప్పుడు అయితేనేమో లాజికల్ గా అంటే మీరు చదివేటువంటి లైన్ పైన మీకు క్లారిటీ ఉండాలి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ మ్యాథ్స్ రీజనింగ్ చేసేటప్పుడు టైం వేస్ట్ చాలా చేయకండి సో దాని గురించి టైం మేనేజ్మెంట్ లో మాట్లాడతాను ఏలాంటి బిట్స్ మీకు టైం వేస్ట్ విషయాన్ని నేను అక్కడ మాట్లాడతాను ఓకే అది వదిలిపెట్టేసండి ఇప్పుడు జనరల్ సైన్స్ అంశం గురించి మాట్లాడతాను సో ఇది ఎందుకు నేను జనరల్ సైన్స్ అంశం గురించి చాలా సేపు మాట్లాడతాను అన్నానంటే ఇక్కడ కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ నేను మాట్లాడాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకున్నటువంటి ఇరవై ఐదు డేస్ లో మీరు చేయాల్సినటువంటి పనులు సరే మీరు ఇంతవరకు ఏం చదివారు అనేటువంటిది నాకు అనవసరము ఇప్పుడు నేను చెప్పినటువంటి మీరు ప్రిపేర్ అయినట్లయితే మీ స్కోర్ ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి సో జనరల్ సైన్స్ లో మనం గమనించుకున్నట్లయితే మూడు అంశాలు ఉంటాయి ఒకటి ఫిజిక్స్ ఉంటుంది రెండు కెమిస్ట్రీ పార్ట్ ఉంటుంది మూడు బయాలజీ పార్ట్ ఉంటుంది సో మీరు నోటిఫికేషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకు తెలియదండి కాకపోతే ఈ పాయింట్ మీరు చూసారా లేదా చూడండి ఒకసారి సో ఇక్కడ టెన్త్ స్టాండర్డ్ అని క్లియర్గా పేర్కొన్నాడు మీరు ఎన్టీపీసీ ప్రీపేస్ చూస్తారా ఏఎల్పీ ప్రీవియస్ చూస్తారా ఎస్ఐ ప్రీవియస్ పేపర్ చూస్తారా కానిస్టేబుల్ ప్రివియస్ పేపర్ చూస్తారా అంటే రైల్వేకి సంబంధించిన మాట్లాడుతున్నా టెక్నీషియన్ ప్రీవియస్ పేపర్ ఏదైనా చూడండి వాడు టెన్త్ క్లాస్ దాటిపోలేదు ఆ టెన్త్ క్లాస్ లోపల ఎలా చూడాలంటే ఎన్సిఆర్టీ ఇంగ్లీష్ అవగాహన ఉన్న వాళ్ళైతేనేమో అయితేనేమో ఎన్సిఆర్టీ బుక్స్ చూడండి ఒకవేళ నాకు ఎన్ ఎన్సిఆర్టీ అవగాహన లేదు సార్ అంటే తెలంగాణకు సంబంధించినటువంటిది లేదా ఏపీకి సంబంధించినటువంటి ఎస్సీఆర్టీ బుక్స్ మీకు అందుబాటులో ఉంటాయి ఓకేనా ఎస్సీఆర్టీ బుక్స్ అందుబాటులో ఉంటాయి ఈ ఎస్సీ బుక్స్ మీరు ఎయిత్ టెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ బుక్స్ మీరు తప్పనిసరిగా చూడాలన్నమాట ఎందుకు ఎయిత్ నైన్త్ టెన్త్ బుక్స్ చూడాలంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే తెలంగాణకు సంబంధించినటువంటి బుక్ మీ దగ్గర ఉన్నట్లయితే ఎయిత్ బయాలజీ బుక్ ఒకసారి చూడండి ఎయిత్ టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ బయాలజీ బుక్ లో మీకు ఏముంటుందంటే కణం గురించి ఉండడం జరుగుతుంది టెన్త్ క్లాస్ బయాలజీలో మీకు వివిధ రకాల అవయవాల గురించి ఉంటుంది అంటే మానవ శాస్త్రం గురించి మానవ విజ్ఞాన శాస్త్రం గురించి మనకి ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది అనమాట కాబట్టి ఎప్పుడైతే మీకు దీని గురించి నాలెడ్జ్ ఉంటుందో అప్పుడే మీరు దీన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు ఓకే ఓకే సో ఇక్కడ ఏం చెప్తున్నాను బయాలజీ ఓకే బయో అండి సో బయాలో మీరు మెయిన్ గా ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ బయో చదవాలి ముఖ్యంగా టెన్త్ క్లాస్ బయోనేమో వ్యవస్థల గురించి చదవాలి ఓకే వ్యవస్థల గురించి చదవాలి ఎయిత్ క్లాస్ బయోలో సూక్ష్మ ప్రపంచం గురించి చదవాలి సూక్ష్మజీవ ప్రపంచము అండ్ కణం గురించి మీరు చదవాలి నైన్త్ క్లాస్ బయోలో వివిధ రకాల వలయాలు అని ఉంటాయి నైట్రస్ వలయము ఆక్సిజన్ వలయము అనేటువంటి అంశాలు ఉంటాయి ఆ వాటి గురించి మీరు అయితే కంపల్సరీ చదవాలి ఎందుకంటున్నానంటే మీరు లాస్ట్ టైం చూసినట్లయితే మానవ లోని అనేటువంటి టేబుల్ ఇది ఎయిత్ క్లాస్ బయోలో ఉండడం జరుగుతుంది ఈ టేబుల్ నుంచి మనకు దాదాపుగా ప్రతి షిఫ్ట్ లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది క్షయ వ్యాధి దేని వల్ల వస్తుంది లేదంటే కింది వల్ల బ్యాక్టీరియా వ్యాధి కానిది గాలి ద్వారా వచ్చేటువంటి వ్యాధి బీసీజీ టీకా వ్యాధి అని ఒకే టేబుల్ నుంచి మళ్ళీ మళ్ళీ క్వశ్చన్స్ అనేటువంటి మనకి రిపీట్ చేయడం జరిగింది అనమాట ఓకే సో కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే టేబుల్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ టెస్టరీస్ ఎవరైతే బై చేస్తారో ఈ టేబుల్స్ ఒక పీడిఎఫ్ తయారు చేస్తాను అది మీకు ఫ్రీగా అంటే ఎవరైతే టెస్టరీస్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా మీరు గమనించినట్లయితే గ్రూప్ డి పేపరు ఏ పేపర్ తీసుకుంటారో తీసుకోండి దాదాపు వంద షిఫ్ట్లలో అయింది వంద షిఫ్ట్లలో కనీసం నలభై ఐదు నుంచి యాభై షిఫ్ట్లలో ఈ టేబుల్ నుంచి బిట్ రావడం జరిగింది వినిగర్ లో ఉండేటువంటి ఆమ్లం ఏంటి అన్నాడు ఎస్టి ఆం ఎక్కడ ఉంటుందని అడిగాడు నిమ్మ నారింజలో లో ఉండేటువంటి ఆమ్లం ఏంటి ఆపిల్ లో ఉండేటువంటి ఆమ్లం ఏమి ఉసిరిలో ఉండేటువంటి ఆమ్ల ఆమ్లం ఏంటి పాలకూర్లో ఉన్నటువంటి ఆమ్లం ఏంటి విలువల గురించి వీటి గురించి అడగడం జరిగింది సో మనము ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాము బయాలజీ గురించి మాట్లాడుతున్నాము బయాలజీ అనేటువంటి అంశాన్ని మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఓకే సో నెక్స్ట్ ఫిజిక్స్ లో మనం మాట్లాడుకుంటే ఫిజిక్స్ లో ముఖ్యంగా ఆరు అంశాల గురించి ఎక్కువగా అడగడం జరుగుతుందండి సో ఇక్కడ ఆరు అంశాలు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫిజిక్స్ లో ఉండేటువంటి న్యూమరికల్స్ అంటే ఫిజిక్స్ లో అడిగేటువంటి లెక్కలు పర్ సపోజ్ వన్ కిలో వాట్ అవర్ ఈక్వల్ టు ఎంతకు సమానం ఎన్ని జౌళ్లకు సమానం లేదంటే రెండు కిలో వాట్ అవర్ ఈక్వల్ టు ఎన్ని జౌళ్లకు సమానం అనేటువంటి ప్రశ్న అడగచ్చు లేదంటే ఒక మనిషి ఒక వస్తువుని తీసుకొని తలపై పెట్టుకొని ఒక పది మీటర్లు నడిచాడు అయితే అతను చేసినటువంటి పని ఎంత అనేటువంటి అంశం అడగొచ్చు లేదంటే రెండు రెండు గోళాలు ఒకదానికి ఒకటి ఢీ కొట్టినప్పుడు ఢీ కొట్టిన తర్వాత వాటి యొక్క ద్రవ్య వేగాల నిష్పత్తి ఎంత అనేటువంటి క్వశ్చన్లు అడగొచ్చు అలా ఫిజిక్స్ పైన ఆల్మోస్ట్ నూట ముప్పైకి పైన లెక్కలైనా ఆల్రెడీ యూట్యూబ్ లో ఫ్రీగా చెప్పారండి ఎవరైతే మన ప్లేలిస్ట్ ఉందో అక్కడ చూడండి దాదాపు మోడల్స్ అని కూడా నేను అక్కడ కవర్ చేయడం జరిగింది ఇది ఫిజిక్స్ లో తప్పనిసరిగా వచ్చేటువంటి అంశం నెక్స్ట్ రెండవ అంశం మనం ఫిజిక్స్ లో మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ గురుత్వాకర్షణ ఓకే గురుత్వాకర్షణ గ్రావిటేషన్ అంటాం ఓకే దీనిపైన మనకు బిట్స్ వస్తున్నాయి జి ఈక్వల్ టు ఎం వన్ ఎం టూ సారీ జి ఎం వన్ ఎం టూ జి జి ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్ అనేటువంటి దాంట్లో ఇక్కడ జి అనేటువంటి దేని తెలియజేస్తుంది అనేటువంటి అంశాన్ని అడిగారు గురు విశ్వ విశ్వగురుత స్థిరాంకం దా స్థిరాంకం విలువ ఎంత దాని యొక్క పైన కూడా క్వశ్చన్ అడిగాడు విశ్వ విశ్వగురుత్వ స్థిరాంకం యొక్క ప్రమాణాలు ఏంటి అని అడిగాడు ఆర్ స్క్వేర్ అనేటువంటిది దేని గురించి తెలియజేస్తుంది అనేటువంటి అంశాన్ని చెప్పాడు ఓకే విశ్వ విశ్వగురుత స్థిరాంకాన్ని విలువ చెప్పింది ఎవరైనా అడిగారు ఎవరు చెప్పారు వండి చెప్పాడు ఓకే దాని విలువ చెప్పింది ఎవరు వెండి సో ఈ విధంగా క్వశ్చన్స్ మనకు అడగడం జరిగింది దీని తర్వాత మనకి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే కాంతి ఈ కాంతిలో కాంతి టెన్త్ క్లాస్ లో మీరు గమనించినట్లయితే ఒక టేబుల్ ఉంటుంది పుటాకార దర్పణానికి సంబంధించినటువంటి ఒక టేబుల్ ఉంటుంది దాంట్లో నాభి వద్ద పెట్టినప్పుడు మనకు కాంతి యొక్క ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది ఒక్రతా కేంద్రం వద్ద పెట్టినప్పుడు దాని యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది ఓకే ఒకవేళ అనంత దూరంలో పెట్టినప్పుడు దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది ఇలాంటి క్వశ్చన్స్ మనకు కాంతిలో అడిగారు నెక్స్ట్ ధ్వని అనేటువంటి టాపిక్ మనకు ఎయిత్ మరియు నైన్త్లలో ఉంటుంది ఇక్కడ మనకి అడిగినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ప్రతిధ్వని గురించి క్వశ్చన్స్ అడగడం జరిగింది పౌనపుణ్యం గురించి అడగడం జరిగింది తరంగ ధైర్యం గురించి మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది అండ్ అదేవిధంగా ధ్వనిలో ముఖ్యంగా వాడు అడిగినటువంటి క్వశ్చన్లలో మీరు గమనించినట్లయితే ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్పినట్లయితే ఒక ఆడిటోరియంలో మొత్తం ఆడిటోరియాన్ని థర్మకోల్ సిస్తో నింపుతారు ఎందుకొరకు కొరకు అన్నాడు ఎందుకంటే ప్రతిధ్వని నిరోధించడం కొరకు ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడగడం జరిగింది అండ్ విధంగా టీ ఈక్వల్ టు వన్ బై ల్యామిడా అనేటువంటి సూత్రం ఆధారంగా లేదంటే తరంగ ధైర్యం మనిషికి కంటికి కనబడేటువంటి తరంగ ధైర్యం ఎంత సో మనిషి వినగలిగేటువంటి ధ్వని పౌనపుణ్యం ఎంత ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు అడగడం జరిగింది అనమాట దీని తర్వాత మనకు ఎక్కువ అడిగినటువంటి టాపిక్ వచ్చేసి విద్యుత్ శక్తి చాలా చాలా ఇంపార్టెంట్ విద్యుత్ కరెంట్ గురించి అడిగారు అంటే దీంట్లో ఏమడిగారు అంటే ఆంపర్ దేనికి ప్రమాణము వోల్ట్ దేనికి ప్రమాణము జౌల్ దేనికి ప్రమాణము అండ్ అదేవిధంగా ఇక్కడ శ్రేణి సంధానంలో ఒక నిరోధాలను కలిపినట్లయితే ఫలిత నిరోధం ఏ విధంగా ఉంటుంది సమాంతర సంధానంలో కలిపినట్లయితే ఫలిత నిరోధం ఏ విధంగా ఉంటుంది ఫ్యూజ్ ను సమాంతరంగా కలుపుతారా నిరోధ అంటే సమాంతర శ్రేణిలో కలుపుతారా లేదంటే శ్రేణిలో కలుపుతారా ఫ్యూజ్ అనేటువంటి దాన్ని కరెంట్ కన్నా అడగడం జరిగింది ఇంట్లో వాడేటువంటి వైరింగ్ అనేటువంటిది సమాంతరంగా ఉంటుందా శ్రేణిలో ఉంటుందా ఒక బల్ ఒక ఒక వర్ష బల్బులలో ఒక బల్బు తీసినప్పటికీ మిగతా బల్బులు ఎలుగుతున్నట్లయితే అది ఏ సంధానము లేదంటే ఒక బల్బులలో ఒక బల్ ఒక వరుసలో ఉన్నటువంటి బల్బులలో ఒక బల్బు తీసినట్లయితే ఆ మిగతా బల్బులు కూడా వెళ్ళట్లేదు అయితే అది ఏ సంధానము ఇలాంటి క్వశ్చన్స్ మనకు విద్యుత్ లో అడగడం జరుగుతుంది ఓకేనా విద్యుత్ లో చిన్న చిన్న చెప్పాను కదండి వన్ కిలో వాట్ అవర్ ఈక్వల్ టు ఎంత ఇలాంటి వాటిని కూడా అంటే ఒక ఇంట్లో ఐదు వందల యూనిట్ల కరెంట్ కాల్చినట్లయితే అతను నెలసరిగా వచ్చేటువంటి డబ్బు అంటే అతను నెలసరిగా వచ్చేటువంటి బిల్ ఎంత ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారు ఇవి మీకు ఎయిత్ క్లాస్ లో ఉండేటువంటి ఫిజిక్స్ బుక్ లోనే అందుబాటులో ఉండడం జరిగింది ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే రెండు టాపిక్స్ మిగిలిపోయాయి ఒకటి పని శక్తి గురించి అడిగారు ఆ పని శక్తిలో మనం చెప్పాను కదండి స్థితి శక్తి గతి శక్తి గురించి ప్రశ్నలు అయితే అడగడం జరిగింది ఇంకోటి మనకు ఇంకొక టాపిక్ వచ్చేసి గతి శాస్త్రము గతి శాస్త్రం మీన్స్ మోషన్ ఈ మోషన్ లో మనకు అడుగుతాడు ఒక వస్తువును పైకి వేసినట్టు అయితే ఆ వస్తువు చేరేటువంటి గరిష్ట ఎంత ఎంత లేదంటే ఒక వస్తువు పైనుంచి వదిలినట్టు అయితే దానికి వడ్డినటువంటి కనిష్ట బరువు అంటే కనిష్ట వేగం ఎంత ఆ వస్తువు ఉండేటువంటి వేగాలు కానీ లేదంటే ఒక వస్తువు ముందుకు కదులుతుంది న్యూటన్ గమన నియమాలు ఉంటాయి మొదటిగా గమన నియమం రెండో నియమం మూడో నియమం ఇవన్నీ కూడా గతిశాస్త్రంలో వస్తాయి వీటిపైన మనకు ఫిజిక్స్లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ ఆరు టాపిక్లో పైన మీకు చాలా మంచి గ్రిప్ అనేటువంటి ఉండాలి కెమిస్ట్రీలో గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కెమిస్ట్రీలో మనకు ఆమ్లాలు క్షారాలు పిహెచ్ పిహెచ్వియలు పిరియాడిక్ టేబుల్ పైన ప్రశ్నలు అడుగుతున్నారు ఆల్రెడీ దీనిపైన మీకు ఎగ్జాంపుల్ అయితే నేను చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూపించాను జస్ట్ త్రికం అనేటువంటిది పిరియాడిక్ టేబుల్ టెన్త్ క్లాస్ లో ఉంటుంది ఇక్కడ ఐదు రకాల త్రికాల గురించి ఆయన చెప్పారు లితియం సోడియం పొటాషియం ఒక త్రికము కాల్షియం సాల్షియం బేరియం ఒక త్రికము క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఒక త్రికం త్రికము సల్ఫర్ సెలియం టెలూరియం ఒక త్రికము మ్యాంగనీస్ క్రోమియం ఇనుము ఒక త్రికము అసలు ఏంసారి త్రికాలంటే ఇక్కడ ఏం చెప్పాడంటే ప్రతి త్రికంలో లోపల అంటే ప్రతి త్రికం అంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఫస్ట్ త్రికం చూడండి లిథియం సోడియం పొటాషియం ఉంది కదా ఈ లిథియం సోడియం లో ఉండేటువంటి మూడు త్రికాలలో ఏదైతే మధ్యది ఉందో ఈ మధ్యదాని యొక్క పరమానుభారం అనేటువంటిది మిగిలిన రెండు యొక్క పరమాణు భారాలలో సగం ఉంటుందని చెప్పారు దీన్ని డాబనీర్ సిద్ధాంతం అంటారు ఆ డాబనీర్ సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిన వాటిని డాబర్నీర్ త్రికాలని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది వాడు ఏ విధంగా క్వశ్చన్ అడిగారు మీరు చూడండి ఆఫ్ ఫాలోయింగ్ ట్రైడ్ రిప్రజెంట్ ద డాబర్నీర్ ఇక్కడ ఉన్నటువంటి త్రికాలలో ఏది డాబర్నీర్ త్రికాన్ని చూపిస్తుందని అడిగాడు చూడండి లిథియం సోడియం పొటాషియం ఒకటి ఉంది లిథియం పొటాషియం సోడియం ఒకటి ఉంది చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ లిథియం సోడియం పొటాషియం ఎందుకంటే మధ్యదాని విలువ అనేటువంటి రెండు పరమాను భారాల సగానికి ఉంటుంది ఓకేనా లిథియం సోడియం పొటాషియం మీరు గుర్తు పోతారు ఎగ్జామ్ లో ఆర్డర్ వాడు ఒకవేళ లిథియం సోడియం పొటాషియం లిథియం పొటాషియం సోడియం ఇస్తే ఆ ఈ మూడు ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు ఆన్సర్ పెడతారు కానీ ఇది కాదు లిథియం సోడియం పొటాషియం ఆర్డర్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఇలా వాటిని కన్ఫ్యూజ్ చేస్తారు ఇక్కడ చూడండి విచ్ ఆఫ్ ద ఫోాలింగ్ ఇస్ థర్డ్ మెంబర్ ఆఫ్ దైడ్ ఆల్సో ఆల్సో ఫీచర్స్ ద లిథియం సోడియం సో ఇక్కడ ఏమి అడిగాడు లిథియం సోడియం తో పాటు ఉండేటువంటి మూడవ మూలకం ఏదైనా అడిగాడు లిథియం సోడియం తో ఉండేటువంటి మూడవ మూలకం ఏదంటే పొటాషియం ఇక్కడ చూడొచ్చు సేమ్ క్వశ్చన్ అటు ఇటు తిప్పి అడుగుతున్నాడు ఇదే టేబుల్ అడుగుతున్నాడు సో కాల్షియం శ్రాన్షియం తర్వాత మూడవ మూలకం ఏదైనా అడవచ్చు లేదంటే శ్రాన్షియం బేరియం తర్వాత ఉండేటువంటి మూడో ఏదైనా అడగవచ్చు కాల్షియం బేరియం తర్వాత మధ్యలో ఉండేటువంటి అడగొచ్చు ఆర్డర్ అడగొచ్చు ఇదే టేబుల్ పైన దాదాపు పది క్వశ్చన్స్ అటు ఇటు తిప్పి అడిగాడు కాబట్టి ఈ టేబుల్ ఇంపార్టెంట్ ఆల్రెడీ తెలివైన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఉంటారు ఈ బిట్టు ఓకేనా అండ్ అదే విధంగా ఇక్కడ అవార్డ్స్ గురించి నేను జీకే అప్పుడు మాట్లాడతాను ఎందుకు తీసుకున్నాను అనేటువంటిది ఆల్రెడీ నేను బయాలజీలో ఇటువంటి గురించి కూడా మాట్లాడాను స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా సో టెస్ట్ సిరీస్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అండ్ ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం కెమిస్ట్రీ గురించి మాట్లాడుతాం కెమిస్ట్రీలో ముఖ్యమైన టాపిక్స్ ఏం చెప్పాను పీరియాడిక్ టేబుల్ ఇంపార్టెంట్ ఆల్రెడీ వీడియోలు చేశాను మన యాప్ లో మన ప్లేలిస్ట్ లో ఉంటాయి మన ఛానల్ ప్లేలిస్ట్ లో అది చూడండి పీరియాడిక్ టేబుల్ విలువలు ఆమ్లాలు క్షారాలు అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మూలకాలకు ఉండేటువంటి రసాయన నామాలు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కెమిస్ట్రీలో రసాయన నామాలు ఓకేనా రసాయన నామాలు అంటే రసాయన నామాలు అంటే ఏంటి సార్ ఇక్కడ సిఏఓ ఉంది దీన్ని ఏమంటాం కాల్షియం ఆక్సైడ్ అంటాం దీన్ని ఏమంటాం పొడిస్తున్నాం కూడా అంటాం వాడు ఎగ్జామ్లు ఏమడిగాడు మీరు గ్రూప్ డీఎ ఎగ్జామ్ రాసిన అయితే తెలుసు పొడిస్తున్నాం అనే క్వశ్చన్ ఒక వెయ్యి సార్లు అడిగాడు కాల్షియం ఆక్సైడ్ యొక్క మరొక పేరు కాల్షియం ఆక్సైడ్ మరొక పేరు పొడిస్తున్నాం మరొక పేరు తడిసున్న మరొక పేరు తడిస్తున్న స్నేకులయం అంటారు స్నేకులయం మరొక పేరు స్త్రీకులై మరొక పేరు ప్యాస్ట్రో పారిస్ పేరు జిప్టం యొక్క సాంకేతిక నామం కాల్షియం కార్బోనేట్ యొక్క శాస్త్రీయ నామం ఇలా రకరకాల వాటికి సంబంధించినటువంటివి అడుగుతాడు అది మీకు ఆల్రెడీ పీడిఎఫ్ వచ్చేటప్పుడు చెప్పాను కదా దాంట్లో మీకు అవన్నీ టేబుల్స్ కూడా నేను ఇస్తాను అండ్ నెక్స్ట్ చూసినట్లయితే కెమిస్ట్రీలో సారీ ఫిజిక్ కెమిస్ట్రీలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మూలకాల యొక్క నెంబర్ అండి కాల్షియం యొక్క నెంబర్ ఎంత మెగ్నీషియం యొక్క నెంబర్ ఎంత మెగ్నీషియంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఎన్ని మెగ్నీషియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్ లో అడుగుతున్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా టెక్నీషియన్ త్రీ వాళ్ళకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది రెండు లెవెల్స్ ఉండవు కాబట్టి వాళ్ళకైతే లెవెల్ కొద్ది హైయర్ స్టాండర్డ్ ఉండే అవకాశం ఉంది మనం మన మాక్టెస్ట్రా రాయండి నేను హైయర్ స్టాండర్డ్ ప్రిపేర్ చేసి ఇచ్చాను మాక్టెస్ట్ వల్ల మీకు ఒక అవేర్నెస్ వస్తుంది మీరు తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన్ని డిప్రెస్ కావాల్సిన అవసరం లేదు జస్ట్ మీ నాలెడ్జ్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే హైయర్ లెవెల్ రాసిన తర్వాత మీకు లోయర్ లెవెల్ అనేటువంటి చాలా ఈజీగా అనిపించడం జరుగుతుంది ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో గురించి నెక్స్ట్ మనం మాట్లాడేటువంటి టాపిక్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఓకే నెక్స్ట్ మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ వచ్చేసి మనము జనరల్ అవేర్నెస్ గా చెప్తాము ఇక్కడ జనరల్ అవేర్నెస్ మనం గమనించుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ లో మనకు కరెంట్ అఫైర్స్ అండి చాలా మంది కరెంట్ అఫేర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని అడుగుతారు సో కరెంట్ అఫేర్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే సో కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్ లో చాలా అంశాలు ఉంటాయి నేను ముఖ్యంగా ఒక ఐదు అంశాల గురించి నేను మాట్లాడతాను ఈ ఐదు అంశాలు అయితే మీరు ముందుగా చదువుకోవాలి ఎందుకంటే చాలా వరకు వీటిపైన మనకు క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అవుతున్నాయి ముఖ్యంగా అవార్డ్స్ అండి ఓకే అవార్డ్స్ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు లాస్ట్ టైం మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఎందుకు నేను స్పెసిఫిక్ గా ఫస్ట్ అవార్డు చెప్తున్నాను అంటే ఇక్కడ చూడండి ఏఎల్పి లో థర్టీ షిఫ్ట్లలో అవార్డ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి థర్టీ అంటే ప్రతి షిఫ్ట్ కు క్వశ్చన్ అడిగింది ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి బీసీ రాయ్ అవార్డ్ అనేటువంటిది పంతొమ్మిది వందల అరవై బీసీ రాయ్ అవార్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ టూ ఆర్ గివెన్ టు ఎమినెంట్ అచీవర్స్ ఆఫ్ ద దాల్ ఫీల్డ్ అండ్ ఇక్కడ ఏమంటుండో బీసీ రాయ్ అవార్డు అనేటువంటిది ఏ రంగంలో అన్నాడు మెడిసిన్ లో ఇస్తారు ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు లేదంటే ఇది చూడండి ద ఫేమస్ ఫిల్ యాక్ట్రెస్ అండ్ సెలబ్రిటీ వన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ థౌసండ్ సెవెంటీ రెండు వేల పదిహేడులో లో పెట్ట అవార్డు అందుకున్నటువంటి యాక్ట్రెస్ హీరోయిన్ ఎవరు అని చెప్పి మనకి అడగడం జరిగింది అది అప్పటి కరెంట్ అభివృద్ధి ఇంకో క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ట్వంటీ సెవెంటీన్ ఫర్ కలనరీ కాంట్రిబ్యూషన్ కలనరీ అంటే వంటకు సంబంధించినటువంటి వాటిలో పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి పర్సన్ ఎవరు అడగడం జరిగింది కాబట్టి అవార్డ్స్ అనేటువంటి టాపిక్ ఇంపార్టెంట్ ఈ అవార్డ్స్ అనేటువంటి టాపిక్ లో కూడా మీరు బాగా చూసుకోవాల్సింది ఏంటంటే ఒకటి ఆస్కర్ అవార్డ్స్ చూసుకోవాలి రెండు పద్మ అవార్డ్స్ చూసుకోవాలి మూడు నోబెల్ అవార్డ్స్ ఫస్ట్ ఈ మూడిటి పైన మీరు ఫోకస్ చేయండి ఆస్కార్ పద్మ నోబెల్ వీటిని చదివిన తర్వాత మిగతా కూడా చదవండి చదవద్దు అని నేను చెప్పట్లేదు ఎందుకంటే కరెంట్ అఫైర్స్ లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ ప్రిపేర్ అవ్వాలి ఇది కూడా చాలా మంది అడుగుతుంటారు ఎన్ని మంత్స్ ప్రిపేర్ అవ్వాలి ఎన్ని మంత్స్ మంత్స్ ప్రిపేర్ అయితే మీరు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్నట్టు మీ దగ్గర ఎందుకంటే రాబోయే ఎగ్జామ్స్ ఒకటి కాదు రైల్వే నాలుగైదు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని దాటికి పేపర్ క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి అన్నప్పుడు వాడు ఎంత దూరమన్నా వెళ్ళొచ్చు అంటే ఎలాంటి టాపిక్ అన్న తీసుకోవచ్చు కాబట్టి కరెంట్ అవార్డు ట్వెల్వ్ మంత్స్ చాలా స్ట్రాంగ్ బేసిక్స్ ఉన్నట్లయితే మీకు యూజ్ అవుతుంది లేని వాళ్ళు మాత్రం ఇప్పుడు ఎంతవరకు కరెంట్ కంట పెట్ అనే వాళ్ళు ముందుగా ఈ టాపిక్ చూసుకున్న తర్వాత మిగతా టాపిక్ చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అవార్డ్స్ లో చెప్పాను కదండి ఆస్కర్ పద్మ నోబెల్ ఇవి తర్వాత స్టాటిక్ ఉంటాయండి స్టాటిక్ అవ్వడు ఇప్పుడు ఇందాక చూసాం కదా బీసీ రాయ్ అవార్డు అనేది ఏ రంగంలో ఇస్తారు అలాంటివి అది కానీ లేదంటే సునీల్ గవాస్కర్ అవార్డు ఉంటుంది అలాంటిది కానీ లేదంటే ఇంకొకటి విశ్వనాథన్ సారీ విశ్వనాథన్ అంటున్నా హరిత విప్లవ పితామహుడు మాకుడు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఉంటుంది అది ఈ రంగంలో ఇస్తారు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీరు స్టాటిక్ అంశాల పేపర్ చదివేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఒకటి అవార్డ్స్ అయిపోయింది నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి స్పోర్ట్స్ అండి ఓకే స్పోర్ట్స్ లో ముఖ్యంగా నాలుగు అంశాలు ఉంటాయండి స్పోర్ట్స్ కరెంట్ లో ఓకే ఆ నాలుగు అంశాలు ఏంటి అనేది చెప్తాం ఒకటి ఈవెంట్స్ అండి ఓకే ఈవెంట్స్ ప్రజెంట్ ఏ స్పోర్ట్స్ ఎక్కడ జరుగుతుంది ఆ స్పోర్ట్స్ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుగుతుంది అంటే ఫర్ సపోజ్ ఒలింపిక్స్ తీసుకోండి ఒలింపిక్స్ ప్రజెంట్ ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో నెక్స్ట్ రెండు వేల ముప్పై ఆరులో ఎక్కడ జరుగుతుంది ఈ ఒలింపిక్స్ లో మనకి ఎన్ని మెడల్స్ వచ్చాయి అండ్ మనం ఏ స్థానంలో నిలబడ్డాము ఈ ఒలింపిక్స్ లో పాల్గొన్న వాళ్ళు ఎవరు అనేటువంటిది ఫస్ట్ ఈవెంట్స్ గురించి సెకండ్ వచ్చేసి స్పోర్ట్స్ పర్సన్ అతను ఏ స్పోర్ట్స్ సంబంధించిన వాడు ఫర్ సపోజ్ గగన్ నార ఏ ఆటకు సంబంధించిన వాడు కోనేరు హంపి ఏ నాట ఏ ఆటకు సంబంధించిన వారు అండ్ విశ్వనాథన్ ఆనంద్ గారు ఏ ఆటకు సంబంధించినటువంటి వారు గుహే గుకేష్ సో చెస్ లో రీసెంట్ గా వరల్డ్ చాంపియన్షిప్ కి యంగెస్ట్ గా సెలెక్ట్ అయ్యాడు సో ప్రజ్ఞానంద ఏ ఏ ఆటకు సంబంధించిన వాడు అతను కూడా చెస్ కి సంబంధించిన వాడు ఓకేనా ఇలా విద్యుత్ గుజరాతి ఇతను కూడా ఏ ఆటకు సంబంధించిన వాడు చెస్ కు సంబంధించిన వాళ్ళు అదే విధంగా లియాండర్ పేస్ ఇటీవల రోహన్ బోపన్న వీళ్ళు కొంతమంది అవార్డ్స్ వివిధ రంగాలలో సెరీనా విలియమ్స్ కావచ్చు రఫేల్ నాదల్ కావచ్చు జాకోవిచ్ కావచ్చు ముర్రే కావచ్చు ఇలా కొంతమంది పేరు ఇచ్చేసి అతను ఏ ఆటకు సంబంధించిన వాడు అని చెప్పేసి ఇండియన్ వాళ్ళని అడగవచ్చు ఫారెన్ వాళ్ళని అడగవచ్చు ఎందుకంటే గ్రాండ్ స్లామ్స్ అనేటువంటి ఉంటాయి స్పోర్ట్స్ లో ముఖ్యంగా గ్రాండ్ స్లామ్స్ అనేటువంటి ఉంటాయి మొత్తం నాలుగు గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి ఓకే నాలుగు గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి యుఎస్ ఓపెన్ ఉంటుంది వింబుల్డన్ ఉంటుంది ఫ్రెంచ్ ఓపెన్ ఉంటుంది అండ్ అమెరికన్ ఓపెన్ సారీ అమెరికన్ ఓపెన్ వింబుల్డన్ ఫ్రెంచ్ ఇంకొకటి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఓకే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఈ నాలుగు ఉంటాయి ఈ నాలుగిట్లో పురుషులు ఎవరు గెలిచారు మహిళలు ఎవరు గెలిచారు మిక్స్డ్ డబుల్స్ ఎవరు గెలిచారు ఎవరు ఏ దేశం అనేటువంటి అంశాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రైల్వే పరంగా అడగడం జరుగుతుంది నెక్స్ట్ ఈవెంట్స్ అయిపోయాయి గ్రాండ్ స్లామ్స్ అయిపోయి స్పోర్ట్స్ పర్సన్ అయిపోయి మూడవ అంశము ఏ ఆటలో ఎంతమంది ఉంటారు ఆటలో ఉండేటువంటి ఆ పదాలు అండ్ ఆటకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన వర్డ్స్ ఉంటాయండి ఓకే ఆటలు ఆటలకు సంబంధించినటువంటి పదాలు అనేటువంటి అంశాన్ని మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఇంకొక టాపిక్ ట్రోఫీలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఆర్పీఎఫ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ ఆర్పీఎఫ్ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్ గురించి నేను నెక్స్ట్ మాట్లాడతాను అక్కడ మాట్లాడినప్పుడు మీకు ప్రతి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ లో ఒక ట్రోఫీ గురించి బిట్టడగడం జరిగింది ఆర్పిఎఫ్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు తప్పనిసరిగా ట్రోఫీలు అనేటువంటి టాపిక్ అయితే చూసుకొని వెళ్ళాలి ఇవి స్పోర్ట్స్ కరెంట్ అఫేర్స్ అవార్డ్స్ అయిపోయింది స్పోర్ట్స్ అయిపోయింది నెక్స్ట్ ముఖ్యమైన టాపిక్ వచ్చేసి అపాయింట్మెంట్స్ అండి అపాయింట్మెంట్స్ ఓకే అపాయింట్మెంట్స్ అంటే వివిధ శాఖలకు కొంతమంది అధ్యక్షులుగా అధ్యక్షులుగానీ ప్రెసిడెంట్స్ గా సీఈఓ లు గానీ నిర్మిస్తారు నియమిస్తారు వాటి గురించి ఫర్ సపోజ్ ఫస్ట్ అపాయింట్మెంట్స్ లో మనం చూసుకోవాల్సింది సీఎం మరియు గవర్నర్ ఓకే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రీసెంట్ ఎలక్షన్స్ జరిగితే అక్కడ లోక్సభ సభ సీట్లు రాజ్యసభ సీట్లు అని సీఎం ఎవరు గవర్నర్ ఎవరు ఇలాంటి అంశాలు మనం నార్మల్ గా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సీఈఓలు వివిధ కంపెనీలు వాటికి సంబంధించిన సీఈఓలు ఫేస్బుక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ జెప్టో ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ఫౌండర్స్ గురించి న్యూస్ గురించి మనకు ఇంత ముందుకు గ్రూప్ డీలో లో అడిగారు ఏఎల్పీలో అడిగారు కాబట్టి ఇలాంటి అంశాలను అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అపాయింట్మెంట్స్ లో సీఎం అయిపోయిన తర్వాత యుఎన్ ఐకరాజ్య సామర్థికకి సంబంధించినటువంటి ముఖ్యమైన అపాయింట్మెంట్స్ ఏమైనా ఉంటే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మన దేశంలో ముఖ్యంగా రాష్ట్రపతి ఎవరు గవర్నర్ ఎవరు ఇక్కడ సివిసి అని ఉంటుంది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేటువంటిది ఉంటుంది ఓకే సెబీ అని ఉంటుంది ఓకే సెబీ ఓకే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఓకే సెబి సెంట్రల్ ఎక్స్చేంజ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ఉంటుంది ఓకే ఇలాంటి వాటికి సంబంధించినటువంటి చైర్మన్లు ఎవరు అనేటువంటి అంశాలు మీకు అపాయింట్మెంట్స్ లో వస్తాయి అండ్ రీసెంట్గా వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చనిపోయిన వాళ్ళ పేరు ఇతను ఏ రంగంలో ప్రసిద్ధి అనేటువంటి అంశాలను కూడా మనకు అడుగుతారు ఇవన్నీ మీరు అపాయింట్మెంట్స్ కింద అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఓకే అవార్డ్స్ స్పోర్ట్స్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నాలుగవ చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం వచ్చేసి ఐక్యరాజ్య సమితి అండ్ అదే విధంగా డిఆర్డిఓ లేదా రాకెట్ లేదా డిఫెన్స్ అనేటువంటి సంస్థ ఓకే డిఫెన్స్ ఈ డిఫెన్స్ లో మనకి అడుగుతారంటే ఏదైనా ఒక రాకెట్ ప్రయోగిస్తే అది ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు దానికి సంబంధించినటువంటి ఫ్యూయల్ గానీ చంద్రయాన్ వన్ టెన్యాన్ టూ చంద్రయాన్ త్రీ సో ఆదిత్య ఎల్ వన్ గురించి కానీ లేదంటే ఏదైనా శక్తి శక్తికి సంబంధించినటువంటి యుద్ధ ట్యాంకులు కానీ లేదంటే అంతర్గత జలాంతర్గంల గురించి కానీ లేదంటే ఏదైనా మిసైల్స్ గురించి కానీ అండ్ లేదంటే ముఖ్యంగా ఈ యొక్క డిఫెన్స్ లో మనకు అడిగేటువంటిది ఏంటంటే మిలిటరీ ఎక్సర్సైజ్లు మిలిటరీ ఓకే మిలిటరీ ఎక్సైజ్ల గురించి అడుగుతాడు మిలిటరీ ఎక్సైజ్లు అంటే రెండు దేశాలు కలిసి అది నావీ కానీ ఆర్మీ కానీ లేదంటే ఎయిర్ ఫోర్స్ కానీ వీళ్ళు మనకు జాయింట్ గా మిలిటరీ ఎక్సైజైజ్ చేస్తారు ఈ మిలిటరీ ల గురించి మనకు చాలా వరకు అడుగుతారు డిజర్టీ ఏదంటే మిత్రశక్తి అనేటువంటిది దేనికి సంబంధించినటువంటి దేశంతో కలిసి మనం చేశాము ఎక్కడ జరిగింది అనేటువంటి అంశాలను మనకు అడుగుతారు ఇది ఫోర్త్ టాపిక్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా ఐఐటీలు ఉంటాయండి ఐఐటీలు ఓకే ఐఐటి మద్రాస్ ఐఐటి కరగ్పూర్ ఐఐటి ముంబై ఐఐటి ఢిల్లీ వాళ్ళు కొన్ని రకాల టెక్నాలజీని కనిపెడుతుంటారు వాళ్ళు ఎవరు కనిపెట్టారనేటువంటి అనేటువంటి దీని తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి జిఐ ట్యాగు ఓకే జిఐ ట్యాగు ఓకే ఈ రెండు టాపిక్స్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఓకే సో మీకు చెప్తున్నప్పుడు ఎంత అనిపించవచ్చు కానీ ఒకసారి నోట్ డౌన్ చేసుకుంటే అన్ని షార్ట్ ఇన్ఫర్మేషన్ మీరు టక్ టక్ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు ఓకే సో ఇంతవరకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా అనేటువంటిది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంతవరకు మీరు ఉన్నది మైండ్లో పెట్టుకుంటే ఓకే ఓకెత్తు ఇది ఇంపార్టెంట్ ఎందుకు టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అంటే మీరు ఎంత బాగా చదివినప్పటికీ మీరు ఎగ్జామ్ లో ప్రజెంటేషన్ కరెక్ట్ చేశారా లేదా అనేటువంటిదే మీ యొక్క జాబ్ను డిసైడ్ చేస్తుంది ఇది ఫ్యాక్ట్ ఎందుకంటే డెబ్బై ఐదు అండి ఓకే అరవై నిమిషాల సమయం ఓకే వంద క్వశ్చన్స్ అండి తొంభై నిమిషాల సమయం అదే ఆర్పిఎఫ్ ఆలో అయితే నూట ఇరవై క్వశ్చన్స్ అండి తొంభై నిమిషాల సమయం ఉంటుంది ఓకే ఆర్పిఎఫ్ ఎస్ఐ గురించి మాట్లాడితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే నేను ఇక్కడ కొన్ని అంశాలు చెప్తాను మీకు ఒకవేళ అంశాలు నచ్చితేనే మీరు ఎగ్జామ్ లో ఫాలో కాండి ఓకే ఫస్ట్ వచ్చేసి మీకే అంతా తెలుసు అనేటువంటి భావన వదిలిపెట్టండి ఎందుకంటే పేపర్ ఈజీగా వస్తుందని మీరే అనుకొని మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఎగ్జామ్ పేపర్ టఫ్ వస్తే కొద్దిగా టెన్షన్ పడడం లేదా పేపర్ ఆల్రెడీ టఫ్ వస్తుందని ప్రిపేర్ అయిపోయి అక్కడ ఈజీ క్వశ్చన్స్ వస్తే తెలిసిన బిట్లనే తప్పు పెట్టేసి అబ్బాయి క్వశ్చన్ నాకు ఆన్సర్ తెలుసు కొద్దిగా టెన్షన్ తప్పు పెట్టిన ఎందుకు అట్లా జరుగుతుందంటే మీరు ఆల్రెడీ ఎగ్జామ్ పైన ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తారు ఆ ఎక్స్పెక్టేషన్స్ తీసేయండి ఎగ్జామినర్ ఏ లెవెల్ ఇచ్చినా మీరు రాయడానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండండి ఓకేనా ఎందుకంటున్నా అంటే చాలా మంది హయ్యర్ లెవెల్ ప్రిపేర్ అయిన తర్వాత బేసిక్ లెవెల్ క్వశ్చన్ చేయలేరు కొంతమంది బేసిక్ లెవెల్ బాగా చదువుకొని పోయి ఆ బేసిక్ లెవెల్ చదువుకున్న తర్వాత కొద్ది హయ్యర్ ఇస్తే ఫర్ సపోజ్ రెండు సంఖ్యల మొత్తం అంటే ఫర్ సపోజ్ వన్ ప్లస్ టూ ఈక్వల్ టు త్రీ అని ఇచ్చేసి ఓకే త్రీ ప్లస్ టూ ఈక్వల్ టు ఎంత అని అడిగితే అంటే జనరల్ గా చేసే బిట్టండి వన్ ప్లస్ టూ అంటే త్రీ ఇచ్చారు త్రీ ప్లస్ టూ అంటే ఫైవ్ అని రాయొచ్చు ఇక్కడ ఏదో లాజిక్ ఉంది నేనేదో మిస్ అయిపోతున్నా అసలు ఇంత ఈజీ క్వశ్చన్ అని ఆలోచించే వాళ్ళు కొంతమంది అంటే ఎక్కువ సబ్జెక్ట్ చదివిన వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి కొంతమంది ఏంటి అంటే ఆ ఈజీ క్వశ్చన్ కదా చేసేయచ్చు అని చెప్పేసి టైం సేవ్ చేసుకొని వెళ్ళిపోతుంటారు అనమాట అలా కొద్దిగా మీ యొక్క మైండ్ ని రిలాక్స్ మూడ్ లో ఉంచుకోండి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎగ్జామ్ లోకి వెళ్లే ముందు నేను ఇది ఫ్యాక్ట్ అండి ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన తర్వాత నా దగ్గర స్టూడెంట్స్ చెప్పిన అంశాలు ఏ తప్పులు అయితే చేశారో ఆ తప్పులు మీరు రిపీట్ చేయొద్దని టైం మేనేజ్మెంట్ చెప్తున్నాను ఎగ్జామ్ పోయే ముందల్నే మీరు వాష్రూమ్స్కి వెళ్ళండి ఓకేనా ఎందుకంటే ఎగ్జామ్ మధ్యలో రాస్తుంటే వాష్రూమ్ వచ్చింది అంటే మీరు లేచి ఊరికేంత టైం ఉండదు దాని ఇంపాక్ట్ ఏముంటుందంటే మీ బ్రెయిన్ మీద మీ బాడీ మీద ఉంటే మీరు ఎగ్జామ్ ప్రజెంటేషన్ చేయలేరు ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ డికి ఇదే జరిగింది ఒక అబ్బాయికి వాష్రూమ్ వెళ్ళలేదు వాటర్ బాగా తాగాడు కూర్చున్నాడు ఎగ్జామ్ ఆఫ్ అయిపోయిన తర్వాత వాష్రూమ్ వస్తుంది వాష్రూమ్ ఏమో దగ్గర లేదు పోయడానికి పది నిమిషాలు పట్టింది లాస్ట్ కి పది నిమిషాలు టైం పది బిట్లు పెట్టలేదు ఎగ్జామ్ పోయింది ఆ అబ్బాయి మాట్లాడినా క్లియర్ గా ఏదో మీకు కూడా కల్పించి చెప్పే అంశాలు కాదు ఇదంతా ఎగ్జామ్ లో జరిగిన అంశాలే ఇంకొక సినారీ చెప్తాను వాష్ రూమ్స్ అయిపోయిందా వాటర్ గురించి మాట్లాడాను కదా సెకండ్ సినారియో చెప్తాను గుర్తు పెట్టుకోండి ఒక అబ్బాయి ఎగ్జామ్ వెళ్ళాడు గ్రూప్ డి ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ అబ్బాయి ఇప్పుడు వేరే ఎగ్జామ్ మనకు క్రాక్ చేశాడు ప్రజెంట్ అప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మాట్లాడతాను టూ థౌసండ్ లో క్రాక్ చేసాడు తర్వాత టూ థౌసండ్ లో క్రాక్ చేసాడనమాట అతను ఎగ్జామ్ లో కూర్చున్న తర్వాత క్వశ్చన్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయిన తర్వాత ర్యాండమ్ గా మనకు పేపర్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది కదండి ఏదైనా క్వశ్చన్ రావచ్చు అయితే ఫస్ట్ ఫస్ట్ అతనికి ఏమొచ్చిందంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ వచ్చిందండి ఓకే సిట్టింగ్ అరేంజ్మెంట్ వచ్చింది మరి సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఎన్ని క్వశ్చన్ వచ్చాయి సార్ అంటే రెండు క్వశ్చన్లు వచ్చాయి ఇతనే ఆశపడ్డాడు అరే సిట్టింగ్ అరేంజ్మెంట్ పైన రెండు క్వశ్చన్స్ వచ్చాయి కదా నేను గా కూర్చోబెడితే అంటే వీళ్ళని సిట్టింగ్ అంటే ఒక ఆరు ఆరు మంది ఇచ్చాడు ఓకే ఇట్లా సిట్టింగ్ లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కూర్చోబెట్టాలి నేను కూర్చోబెడితే మస్తు ప్రాక్టీస్ చేసుకున్నాను అని చెప్పేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ కూర్చోబెట్టడం స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది తను కొద్దిసేపు అయిన తర్వాత సిట్ట సిట్టింగ్ ప్రాపర్ అయితే లేదు ఓకే ఎందుకంటే అది ప్రాక్టీస్ లోపం అన్నా కావచ్చు లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నా కావచ్చు లేదని అనుకోండి మీరు ఓకే సో ఆ కూర్చోవడం అవసరం లేదు ఆల్రెడీ టూ మినిట్స్ వేస్ట్ అయిపోయింది ఆ టూ మినిట్స్ వేస్ట్ అయిపోయిన సరే మూవ్ ఆన్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవచ్చు కదా కాదు ఈగో గోకి తీసుకోండి ఈ తీసుకొని ఏం చేసిండు నేను సిట్టింగ్ అనేది కూర్చోబెట్టుకున్న తర్వాతనే పోతా అలా సిట్టింగ్ అరేంజ్మెంట్ దగ్గర దాదాపు ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ వేస్ట్ చేశాడండి ఫైనల్గా ఆన్సర్ ఏమన్నా వచ్చిందంటే ఆన్సర్ రాంగ్ అయిపోయింది ఎందుకంటే క్వశ్చనే రాంగ్ ఇచ్చాడు వాడు క్వశ్చనే ఎగ్జామ్ అనే క్వశ్చన్ రాంగ్ ఇచ్చాడు కొన్నిసార్లు ఈ సందర్భం వస్తుంది నేను క్లియర్ గా చెప్తున్నాను మీరు పాత పేపర్లో చూడండి కొన్ని దగ్గర యాడ్స్ కోర్లు మీకు గనపడతాయి ఎందుకు కనబడతాయి సార్ అంటే క్వశ్చన్ వాడు రాంగ్ ఇచ్చాడు కొన్ని క్వశ్చన్లు మీరు బాగా నాలెడ్జ్ ఉంది నాకు సిట్టింగ్ అరేంజ్మెంట్ మీద అనుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ గా మీరు ఆన్సర్ చేయగలిగితే ఆల్రెడీ క్వశ్చన్ తప్పు ఉందా లేదా మీకు తెలిసిపోతుంది అలాంటి క్వశ్చన్స్ మీకు ఎక్కువ టైం వేస్ట్ ఉంటే దాన్ని వదిలేయండి నేను నేను చాలా మంది చెప్పేది ఏంటంటే మ్యాథ్స్ పేపర్ చేసేటప్పుడు ముఖ్యంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ మ్యాథ్స్ రీజన్ చెప్పినప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ ఓకేనా బ్లడ్ రిలేషన్స్ కానీ ఓకేనా సిట్టింగ్ అరేంజ్మెంట్ బ్లడ్ రిలేషన్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అని ఉంటాయి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ ఈ మూడు టాపిక్స్ వీళ్ళనే చివర చేయడానికి ట్రై చేయండి మీకు ఈజీగా అనిపిస్తే చేయండి నాకేం ప్రాబ్లం లేదు ఇప్పుడు సపోజ్ నలుగురిని సిట్టింగ్ కూర్చోబెట్టమన్నారు అనుకోండి సార్ నల్గొన్న విధంగా కూర్చోబెట్టడం అనుకోండి ఈజీ కూర్చోబెట్టచ్చు ఆరు మంది ఏడు మంది ఇచ్చినప్పుడు జాగ్రత్తగా లాస్ట్ చేయండి ఎందుకంటే ఎగ్జామ్ మధ్యలో మీరు కూర్చోబెట్టడం స్టార్ట్ చేస్తే ఆరు మందిని సిట్టింగ్ కూర్చోబెట్టడం కానీ బ్లడ్ రిలేషన్ చూడడం కానీ సి అని చేయడం కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర ఎక్కువ ఎనర్జీ లాస్ అవుతుంది ఎనర్జీ లాస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి తగ్గిపోతాయి మీరు ఆల్రెడీ ఏదో ప్రెషర్లో ఉంటారు ప్రెషర్ ప్రెషర్లో ఉంటారు అండ్ చాలా మంది అనుకుంటారు అరవై నిమిషాలు ఎగ్జామ్ కదా అనుకుంటారు కాదు మీరు అరవై నిమిషాల్లో కేవలం యాభై నిమిషాలు మాత్రమే యాక్టివ్ ఉంటారు లాస్ట్ ఫైవ్ మినిట్స్ లో లేదా ఫస్ట్ రెండు మూడు నిమిషాల్లో మీ బ్రెయిన్ అంతా యాక్టివ్ గా ఉండదు ఓకేనా నేను చెప్పేది తినండి లాస్ట్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ లాస్ట్ మూడు నిమిషాలు మీరు నాలుగు నిమిషాలు ఇప్పుడు మీరు మార్క్ టెస్ట్ రాయండి నా దగ్గరనే కాదు ఎక్కడైనా మీకు నచ్చిన దగ్గర మార్క్ టెస్ట్ తీసుకొని రాయండి రాస్తే లాస్ట్ నాలుగైదు నిమిషాలు రియల్ ఎగ్జామ్ లాగా ఫీల్ అయ్యి మీరు రాస్తే లాస్ట్ నాలుగైదు నిమిషాల్లో మీ బ్రెయిన్ ఏం చేస్తుంది అనేటువంటి ఆలోచించండి ఎందుకంటే బ్రెయిన్ ఫోకస్ గా ఉండదు ఎగ్జామినర్ ఎగ్జామ్ అయిపోతుంది ఆటోమేటిక్ సబ్మిట్ టెన్షన్ లా మీరు లాస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ అంతా ఫోకస్ చేయరు అండ్ ఇంకొక సినారియో చెప్తానండి ఇది సినారియో సెకండ్ సినార్ ఏంటి సెకండ్ సినారియో అవుట్కమ్ ఏంటి సార్ అంటే ముందు ముందు పెద్ద పెద్ద లెక్కలు వచ్చినప్పుడు కొద్దిగా రెండు మూడు లెక్కలను ముందుకు జరిగి చూడండి అలా అని చెప్పి దీనికి సినారీ కూడా చెప్తున్నాను ఒకటి ఒక లెక్క సిట్టింగ్ అరేంజ్మెంట్ రెండో లెక్క సిట్టింగ్ అరేంజ్మెంట్ మూడో లెక్క సిట్టింగ్ అరేంజ్మెంట్ నాలుగో లెక్క సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇట్లా వచ్చింది ఐదో లెక్క బ్లడ్ రిలేషన్స్ ఆరో లెక్క బ్లడ్ రిలేషన్స్ ఏడో లెక్క సిట్టింగ్ స్టేట్మెంట్ అజెంషన్ ఎనిమిదో లెక్క స్టేట్మెంట్ అజెంక్షన్ ఇట్లా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీకు ఒక లాజికల్ బ్రెయిన్ పని చేయాలి ఏం పని చేయాలి పేపర్ అనేటువంటి టఫ్ గా డిజైన్ చేసిన అనేటువంటిది మీకు పని చేయాలి ఎందుకంటే పేపర్ అనేటువంటిది రోజు రోజు పెరిగే కొద్ది లెవెల్స్ అనేటువంటి పెరుగుతాయండి ఒక బిట్టు రెండు బిట్టు మూడు బిట్లు నాలుగు బిట్లు ఓకే అలా అని చెప్పి చూసిన ప్రతి బిట్టు టఫ్ అవుతుంది అంటే అర్థమైంది ఒకటి మీ దగ్గర సబ్జెక్ట్ లేకపోవడం రెండు పేపర్ టఫ్ గా ఉండడం ఎప్పుడైతే సబ్జెక్ట్ మీ దగ్గర ఉందన్న కాన్ఫెన్స్ మీ దగ్గర ఉంటుందో రెండో ఆప్షన్ ఖచ్చితంగా అది పేపర్ టఫ్నెస్ అవుతుంది పేపర్ టఫ్నెస్ అయినప్పుడు ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేసి వెళ్ళిపోవాలి అన్న చెప్పిండు సిట్టింగ్ అరేంజ్మెంట్ ఫస్ట్ పెట్టొద్ అని చెప్పేసి నేను చేయకుండా పోయినా ఇంకా చూసుకుంటూ చూసుకుంటూ పోయినా నూట ఇరవై క్వశ్చన్ లాగా చూసుకుంటూ పోయినా ఒక క్వశ్చన్ కూడా ఆన్సర్ పెట్టలేదు ఎందుకంటే నేను సిట్టింగ్ అనేజ్మెంట్ లా అని చెప్పి ఇల్లాజికల్ గా ఆలోచించకండి ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది చేసిన మిస్టేక్స్ నాకు చెప్పిన తర్వాత వాటిని అలసి చెప్తున్నాను ఒక ఐదు ఆరు క్వశ్చన్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది పేపర్ లెవెల్ ఏంటి అనేటువంటి దాని ఆధారంగా మీరు ట్రాక్ చేయండి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు తెలుసుకోండి అది ఎప్పుడు మీకు వస్తుందంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే వస్తుంది ప్రాక్టీస్ టెస్టులు రాసినప్పుడే వస్తుంది అది ఆన్లైన్ అన్నా ఆఫ్లైన్ అన్న వీలైనంత వరకు ఆన్లైన్లో రావడానికి ట్రై చేయండి అది ఎగ్జామ్ ప్యాటర్న్ ఉన్న ఆధారంగా చేయడానికి ట్రై చేయండి అప్పుడు మీకు వస్తుందన్నమాట ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక మూడవ అంశం ఏంటంటే ఎగ్జామ్లో వేసే కామన్ మిస్టేక్ ఏంటంటే చాలా టైము మొత్తం పేపర్ చూడకపోవడం ఓకే చాలా టైం వేస్ట్ చేసి లాస్ట్ చూడరు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి రైల్వే ఎగ్జామ్స్లో అంటే ఎయిటీన్ ఎయిటీన్ లో లాస్ట్ ఎగ్జామ్స్ ఎయిటీన్ నైన్టీన్ లో జరిగినాయి కదా కొన్ని కరోనా తర్వాత ట్వంటీ ట్వంటీలో ఎన్టీపీసీ ఎగ్జామ్ జరిగా కదండి అప్పుడు మా స్టూడెంట్ అతనికి జాబ్ వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు అతను స్టేషన్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాడు అతను నాకు చెప్పినటువంటి అంశం ఏంటంటే లాస్ట్ వరకు కొన్ని బిడ్స్ ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోపోవడం ఏం చెప్తున్నాను నేను మార్క్ ఫర్ రివ్యూ గురించి మాట్లాడుతున్నారు ఓకే మార్క్ ఫర్ రివ్యూ గురించి మాట్లాడుతున్నా ఏం సార్ మార్క్ ఫర్ రివ్యూ అంటే ఏదన్నా ఒక క్వశ్చన్ మీకు డౌట్ ఉంది సార్ ఒకటో ఆప్షన్ అన్న ఏంటది మూడో ఆప్షన్ అన్నా ఏంటది మీకు డౌట్ ఉంది అయితే ఇట్లా డౌట్ ఉన్న క్వశ్చన్ మీరు ఏం చేసుకోవచ్చు అంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవచ్చు ఓకే ఏం పెట్టుకోవచ్చు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవచ్చు అయితే అతను ఏమనుకున్నాడు అంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే అది కన్సిడర్ అవుతుందో లేదో ఒక అలా ఒక పేపర్ మీద రాసుకున్నాడు రాసుకున్నా ఇచ్చిన అఫ్సెట్ మీద ఒక పదో క్వశ్చన్ నాకు మార్క్ ఫర్ రివ్యూ పన్నెండో క్వశ్చన్ నాకు మార్క్ ఫర్ రివ్యూ పద్దెనిమిదో క్వశ్చన్ మార్క్ ఫర్ రివ్యూ ఇట్లా రాసుకున్నాడు ఇది ఏమైంది అతను చేసిన క్యాకులేషన్ లేదు కలిసిపోయింది కలిసిపోయిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ క్వశ్చన్స్ ఏదో తెలియట్లేదు దానివల్ల ఏమైంది దాదాపు ఐదు నుంచి ఆరు క్వశ్చన్లు తనకు తెలిసిన క్వశ్చన్లు లేదంటే ఐదు ఆరు కనీసం ఒక రెండు మూడు క్వశ్చన్స్ అన్న పెట్టే బిట్స్ పెట్టలేదు అదృష్టం బాగుండి జాబ్ వచ్చింది తర్వాత రియలైజేషన్ అయితే ఐ నాతో మాట్లాడినప్పుడు చెప్పిన అంశం అనమాట కాబట్టి మార్క్ ఫర్ రివ్యూ ను వాడడం తెలుసుకోండి ఎలా మార్క్ ఫర్ రివ్యూ వాడతారు అనేటువంటి అంశాన్ని కూడా తెలుసుకోండి మార్క్ ఫర్ రివ్యూ దాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఆన్సర్ ఇప్పుడు సపోజ్ మార్క్ ఇప్పుడు ఒకటి ఒకటి మూడు డౌట్ ఉన్నప్పుడు మీరు ఒకటి ఆన్సర్ పెట్టారు దాన్ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టినప్పటికీ ఒకటి అనేటువంటి దాన్ని వాళ్ళు కన్సిడర్ అంటే కౌంటింగ్ లోకి తీసుకుంటారు ఆ రూల్స్ ఒకసారి చూసుకోండి ఓకేనా ఇది ఇంతవరకు జరిగిన ఎగ్జామ్స్ లో ఉంది ఇప్పుడు రైల్వేలో ఉందా లేదండి మీరు ఫస్ట్ మీకు ఒక ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ముందు ఒక ఐదు నిమిషాల టైం ఉంటుంది ఐదు నిమిషాల టైంలో రూల్స్ వస్తాయి ఆ రూల్స్ అని ఒకసారి క్లియర్ గా చదవండి తెలుగులో వస్తాయి ఇంగ్లీష్లో వస్తాయి సార్ క్లియర్గా చదివి తర్వాత మీరు అటెంప్ట్ చేయండి అండ్ నెక్స్ట్ ఫోర్త్ మిస్టేక్ కామన్ గా ఎక్కువ మంది చేసేటువంటి మిస్టేక్ ఏంటి అని అడిగితే నన్ను ఎక్కువ మంది వేసేటువంటి మిస్టేక్ ఏంటంటే బేసిక్ క్వశ్చన్ చదవరు సార్ ఓకే బేసిక్గా క్వశ్చన్ పూర్తిగా చదవరు ఓకే ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎగ్జామ్స్ నేను చెప్తాను ఓకే ఇది కూడా ఆల్రెడీ స్టేషన్ మాస్టర్ వచ్చిన అబ్బాయి చెప్పింది ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఓకే మూడు క్వశ్చన్లు ఇలా ఉన్నాయి సార్ ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఈ క్రింది వాణిలో మానవ విసర్జక వ్యవస్థలో భాగం కానిదని అడిగాడు సెకండ్ క్వశ్చన్ ఏమి అడిగాడు అంటే ఈ క్రింది వాణిలో సరి అయినది కానిది అని అడిగాడు ఓకే నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చాడు మూడో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే క్రింది వాణిలో ఓకే అల్లం అల్లం అనేటువంటిది ఏమిటి అని అడిగాడు ఓకే అల్లం అనేటువంటిది ఏమిటి అని అడిగాడు అంటే ఇది కాయన కాయన కాండమా ఆక పత్రమా అనేటువంటి ఇట్లా నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు అనమాట ఈ కానిది కానిది అని చదివి ఈ అల్లం కూడా ఏంది అనుకున్నాడు అంటే అల్లం కానిది అని చదివిండు అల్లం కానిది అంటే పత్రం అయితే అని చెప్పేసి ఆన్సర్ పెట్టొచ్చు అంటే దీని అర్థం ఏంది పాత క్వశ్చన్ ఇంపాక్ట్ కొత్త క్వశ్చన్ మీద పడ్డది రెండు క్వశ్చన్స్ ఇంపాక్ట్ మూడో క్వశ్చన్ మీద పడుతుంది అంటే సీక్వెన్స్ ఇంకోటి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక రెండు మూడు క్వశ్చన్ల ఆన్సర్ రైట్ పెడితే నేను పెట్టిందల్లా రైట్ అన్నట్టు ఓ వేగంగా చేసుకుంటావు వేగం అవసరం లేదు మీకు ఇచ్చిన టైం వేగం ఉండాలి కానీ అతివేగం పనికిరాదు ఎగ్జామ్ లో కంపల్సరీగా మీరు క్వశ్చన్ పూర్తిగా చదివి నాలుగు ఆప్షన్ చూసిన తర్వాత ఆన్సర్ పెట్టండి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి ఎందుకు అతివేగం పనికిరాదు అనే దానికి ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి హిందీ వాణిలో డాబర్నీడ్ త్రికము ఏంది అని అడిగిండు ఫర్ సపోజ్ ఈ లుథియము పొటాషియము సోడియం మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంటే మీరు తక్కువనే ఆన్సర్ పెడతారు ఎందుకంటే అది ఆర్డర్ ఉందా అనేది మీ బ్రెయిన్ పని చేయదు ఎందుకంటే మీరు సబ్జెక్ట్ బాగా చదివిరు కాబట్టి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ ఎప్పుడైతే నాలుగు ఆప్షన్ చదివారో మీకు డౌట్ వస్తుంది ఈ ఆప్షన్ ఈ ఆప్షన్ చదివిన తర్వాత ఏంది ఇక్కడ లిథియం లిథియం సోడియం పొటాషియం ఉంది ఇక్కడ లిథియం సోడియం పొటాషియం ఉంది అనే ఐడియా అప్పుడు వస్తుంది నాలుగు ఆప్షన్ చదివినప్పుడు వస్తుంది మీరు ఒకవేళ ఇదే ఆప్షన్ ఫస్ట్ ఉంటే మీరు చాలా వరకు చాలా మంది ఈ క్వశ్చన్ కు బోల్తా కొట్టేవాళ్ళు ఎందుకు అంటే సార్ గుర్తుపెట్టుకోండి ఒక్క ఎగ్జామ్ మీరు బాగా రాస్తే మీరు గవర్నమెంట్ జాబ్ లో ఉంటారు మీరు సెక్యూర్ ఉంటారు మీ డ్రీమ్ మీరు అచీవ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ఆ అంశాన్ని మీరు బ్రెయిన్లో పెట్టుకొని కూల్ గా రాయడానికి ట్రై చేయండి ఎందుకు మళ్ళీ మళ్ళీ టైం మేనేజ్మెంట్ గురించి ఇన్ని మాటలు చెప్తున్నా అంటే మీ నాలెడ్జ్ మొత్తం ప్రెజెంటేషన్ చేయాల్సిన సమయం అరవై నిమిషాల తొంభై నిమిషాల ఉంటుంది ఆ టైంలోనే వర్క్ చేయాలి అండ్ బేటి ఆలోచన లేవి పెట్టుకోకండి రాకపోతే ఏమవుతుందో వస్తే ఏమవుతుందో నా నేను ఒక్కరిని రా లేదు ఎవరి స్టాండర్డ్ వాళ్ళది ముందే ప్రిపరేషన్ స్ట్రాంగ్గా చేసుకోండి ఇంకా టైం ఉంది మీ దగ్గర ఒక గంట ఎక్కువ కూర్చోండి ఒక గంట బాగా చదవండి ఏదన్నా కాన్సెప్ట్ అర్థం కాకపోతే యూట్యూబ్ లోకి వచ్చి చూడండి ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఎవరైనా అడగండి అలా మీరు కాన్సెప్ట్ క్లియర్ చేసుకొని క్లియర్ గా చదివితేనే ఈ జాబ్ అనేటువంటిది క్రాక్ అవుతుంది నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను సో ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఉన్నట్లయితే కింద యాప్ ఉంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి కనీసం ఫ్రీ టెస్ట్ అయితే రాయండి కనీసం మీ నాలెడ్జ్ ఏం తెలుస్తుంది ఆ ఫ్రీ టెస్ట్ రాసినప్పుడు మీకు కనీసం ఎగ్జామ్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది సార్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి నా దగ్గర తీసుకోవాలని రూల్ అయితే ఏం లేదు మీకు నచ్చిన దగ్గర తీసుకోండి నచ్చిన దగ్గర ప్రాక్టీస్ చేయండి కాకపోతే ప్రాక్టీస్ అయితే చేయండి ప్రాక్టీస్ చేయడం ద్వారా కొన్ని కొత్త విధానాలు తెలుస్తాయి క్వశ్చన్ అడిగే విధానం తెలుస్తుంది ఎప్పుడైతే క్వశ్చన్ అదే విధానం తెలుస్తుందో ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేటువంటిది ఈజీ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది వీడియోలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఆల్రెడీ ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళైతే లేదంటే మీరు ఆల్రెడీ ఎగ్జామ్ లో చిన్న చిన్న మిస్టేక్ జాబ్ కోల్పోయిన వాళ్ళైతే మీరు చేసిన మిస్టేక్ కామెంట్ బాక్స్ లో తెలిపండి ఎందుకంటే అది చాలా మంది నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది ఆ మిస్టేక్ అనేటువంటిది ఎవరు చేయరు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ హ్యాపీ నైస్ డే హ్యాపీ దివాళి